నీటి వనరులను పరిరక్షించుకోకపోతే హైదరాబాద్ మహానగరం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హైదరాబాద్ ఆస్తుల పరిరక్షణ విపత్తుల నిర్వహణ సంస్థ హైడ్రా పేర్కొంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 61% మేర చెరువులు సరస్సులు కుచించుకుపోయినట్లు గుర్తించిన హైడ్రా 3 దశల్లో వాటిని పునరుద్ధరిస్తామని సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను క్రమంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. పేదలను అడ్డుపెట్టుకుని భూముల ఆక్రమణలకు యత్నించే వారితో పాటు అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చే అధికారులపైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు. చెరువుల్ని చెరబడుతూ హైదరాబాద్ మహానగరాన్ని కబ్జాదారులు ప్రమాదంలోకి నెడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా తొలి ప్రాధాన్యతంగా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించిందన్నారు. ఈవీడీఎంలోని సిబ్బంది 10 మంది అధికారులతో కలిసి గ్రేటర్ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 వరకు అందించిన దాదాపు 56 చెరువుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించామని అందులో కొన్ని 60 నుంచి 80% మేర కుచించుకుపోయినట్లు రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచే హుస్సేన్ సాగర్ సైతం 21% కబ్జాకు గురైనట్లు వివరించారు. అలాగే బతుకమ్మ కుంట, తుమ్మల కుంట 100% కనుమరుగైందని రంగనాథ్ తెలిపారు. చెరువుల పరిరక్షణకు హైడ్రా 3 దశల్లో పనిచేస్తుందని రంగనాథ్ వెల్లడించారు. మొదటి దశలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కట్టడి చేయడం, 2వ దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేయడం, 3వ దశలో చెరువుల్లో పూడిక తీత, గొలుసుకట్టు చెరువుల పునరుజ్జీవానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ ప్రక్రియలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకు సాగుతామన్న కమిషనర్ హైడ్రా ఏర్పడి 4 రోజులు పూర్తి కాకముందే ప్రజల నుంచి రోజుకు 100ల్లో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి ఫస్ట్. ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అయింది, ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం అది. బట్ ఇంకా ఫర్దర్ గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేకులు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సిటీ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండాలి, ఉండకుండా ఉండడానికి ఒక అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కొంతమంది రియల్టర్లు, బిల్డర్లు నిరుపేదలను అడ్డుపెట్టుకుని చెరువు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఇప్పటికే బఫర్ జోన్లో నిర్మించిన ఇళ్లకు భవిష్యత్తులో ప్రమాదం తప్పదని సూచించారు. వేసి ఇష్టం అన్నమాట, అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే గనక ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది మీరు కాన్సన్ట్రేట్ పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అన్నమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిష్ అయ్యారు, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతను ఏం చేయలేదు, సో చేస్తారు. సో దీన్ని ఫాలో లీగల్ గా చేస్తుంటాము. చేసే డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే గనక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తాం. త్వరలో హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లతో పాటు ఎస్పీ ర్యాంకు అధికారి పనిచేస్తారని రంగనాథ్ తెలిపారు. కబ్జాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు 72 బృందాలను రంగంలోకి దింపనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్ తప్పు కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది.
ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 3-fold ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాడీస్ పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఇటీవల నందగిరి హిల్స్ పార్క్ స్థలం విషయంలో హైడ్రాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రజల కోసమే తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్కు స్థలాన్ని పరిరక్షించేందుకు కారణీవాసులు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు చెరువుల ఆక్రమణలపై ప్రజలు సహకరించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.